వేసవి వచ్చిందంటే ఎవ్వరికైనా గుర్తొచ్చేది పుచ్చకాయలు ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యానిచ్చే ఈ కాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో తీగ జాతికి చెందిన పుచ్చును వేసవిలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు ఇప్పటికే దానిమ్మ సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు పుచ్చ సాగు కూడా చేపట్టారు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండించడం ద్వారా పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది తోట వద్య వ్యాపారస్తులకు కొనుగోలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగిందంటున్నారు రైతు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వాటర్ మిల్లన్ తోట చూడండి మొత్తం ఎనిమిది ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు మోహన్ కుమార్ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ కొండాపురం గ్రామానికి చెందిన ఈయనకు పుచ్చ సాగు విధానంలో పది సంవత్సరాల అనుభవం ఉంది డిసెంబర్ నెలలో మ్యాక్స్ సున్నా సున్నా ఇరవై నాలుగు రకానికి చెందిన విత్తనాలను నాటారు బెడ్ విధానంలో డ్రిప్ ఏర్పాటు చేసి ఎరువులు నీటితడులు అందించారు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తూ ఉండడంతో అధిక దిగుబడులను పొందుతున్నారు తోట వద్దే వ్యాపారులకు కిలో పది రూపాయల పైన విక్రయించారు ఫస్ట్ ఇది స్టార్టింగ్ వచ్చేసి ఫ్లవ్ కొట్టేది పల్టర్ వేసి బెడ్లు దోలేది బెడ్లు తోలిన తర్వాత మల్చింగ్ షీట్ కప్పేది అనమాట ఈ బెడ్లు తోలినప్పుడే బెడ్లపైన కొద్దిగా ఫర్టిలైజర్ ఇదంతా చల్లేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా మల్చింగ్ షీట్ కప్పిన తర్వాత హోల్ సేప్ ఇచ్చేది లేబర్తో విత్తనాలు పెట్టింది విత్తనాలు వచ్చేసి మ్యాక్స్ అని బిఎస్ఎఫ్ కంపెనీ మ్యాక్స్ వెరైటీ పెట్టినాను అది ఒక మ్యాక్స్ వెరైటీ వచ్చేసి ఐదు ఎకరాలు డబల్ జీరో టూ ఫోర్ అనేది ఒక మూడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు దాకా పెట్టినాను వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇత్తనానికి ఇత్తనానికి గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఫీట్ మార్చి నుంచి జూన్ జూలై ఆ మధ్యకాలంలో వర్షం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా వైరస్ వచ్చే ప్రభావం ఉంటుంది మిగిలిన టైం ఎప్పుడైనా ఓకే ఇప్పుడు ఈ ఈ చలికాలం అయితే కొంచెం డెబ్బై రోజుల నుంచి ఎనభై రోజుల వరకు పడుతుంది ఎండాకాలం అయితే ఇప్పుడు జూలై ఆగస్టు ఆ నెలలో అయితే అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల లోపల అయిపోతుంది ఇత్తనం ఖర్చు కాస్ట్లీ కొంచెము ఇత్తనం వచ్చేసి ఇది అరవై వేల రూపాయల దాకా ఉంది ఒక కేజీ కేజీ వచ్చేసి నాలుగు ఎకరాలకు వస్తుంది ఎట్టుబడి ఇంచుమించు ఎకరాకు వచ్చేసి డెబ్బై వేల దాకా అవుతుంది ఎకరాకు ఇరవై ఐదు టన్నుల వరకు వస్తుంది ఇంతకుముందు అయితే ముప్పై టన్నులు కానీ వచ్చేది మధ్య కొద్దిగా తగ్గింది ఇరవై ఏడు టన్నుల దాకా వస్తుంది ఇప్పుడు కానీ ఇప్పుడు ఇరవై ఏడు టన్నుల పైనే వస్తుంది ఈ సంవత్సరం కానీ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడే కొంటారు కానీ బయటికి మార్కెటింగ్ చేయచ్చు ఇప్పుడు ఈ మార్కెటింగే చాలా ఇబ్బంది అవుతా బయటికి పోయేదానికి దూరం పంపల్ల ఢిల్లీ అక్కడ అక్కడ పంపాలంటే ఒక్కొక్క టైం పడుతుంది అక్కడ ఒక్కొక్క టైం పట్టదు ఇక్కడ లోకల్ మార్కెట్లకు పంపాలంటే ఈడ లోకల్ వ్యాపారస్తులనే అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మధ్యలో పెట్టలేదు ఈ సంవత్సరం పెట్టినాను ఇంతకుముందు మంచి దిగుబడులు వచ్చినా ఇప్పుడు మంచి దిగువలు వేస్తుంది ఇరవై టన్నులు వచ్చి పది రూపాయలు రేటు ఉంటే రైతుకు సాటిస్ఫై ఎనిమిది ఎకరాలకు నూట యాభై నుంచి నూట అరవై టన్నులు ఫస్ట్ కటింగ్ అవుతుంది సెకండ్ కటింగ్ మరి వన్ వీక్ నిలిచి చేస్తే సెకండ్ కటింగ్ ఎక్కువ రాదు ఎకరాకు ఒక మూడు టన్నులు నాలుగు టన్నులు ఆ మధ్య రేట్ అయితే ఇప్పుడు మొన్నటి వరకు పదహైదు రూపాయలు ఉన్నది తగ్గిందని ఇప్పుడు పదమూడు రూపాయలు ఇచ్చింటే పదమూడు రూపాయలు వెళ్తాం ఈ వైరస్ రాకోకుండా కొంచెం జాగ్రత్త పడాలి దీనికి కొంచెం అంత ఎంతో దీని మీద నిఘా ఉండాలి ఫస్ట్ ఈ ఫెస్ట్ సైడ్స్ స్ప్రేయింగ్ చేయడానికి ఫస్ట్ నిఘా ఉండాలి రైతుకు త్రీ డేస్ టైం చేస్తాం ట్రిప్ వదిలేదు ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ సపరేట్ ఉంటుంది అదే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పేపరు తీకోకుండా నెక్స్ట్ సేద్యం చేసి ఇదే బాగుందిలే అన్ని పెట్టడం వల్ల వైరస్ ఆటోమేటిక్గా వస్తుంది రాదు అని చెప్పడం లేదు కొంచెం ఎండగాల భూమి ఎండగాలితే ఆటోమేటిక్గా ట్రిప్స్ మైడ్స్ దూరం వెళ్ళిపోతుంది వైరస్ వైరస్ రావడానికి లేదు ఎండల్లో రావచ్చు అయితే ఎకరానికి అరవై నుంచి డెబ్బై వేల ఖర్చుతో వైరస్ తెగుళ్లను అధిగమించిన రైతు ఇరవై ఐదు టన్నులకు పైగా దిగుబడి సాధిస్తున్నారు కిలోకు సరాసరిన పది రూపాయల ధర లభించిన రెండున్నర లక్షల ఆదాయం పొందుతున్నారు తక్కువ కాలంలో కేవలం రెండు మూడు నెలల్లో చేతికొచ్చే పుచ్చపండు రైతు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందిస్తుంది అనడంలో సందేహం లేదు